ప్రజారంజకంగా జనరంజకంగా పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయనకు ప్రజల పట్ల వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక తట్టుకోలేక ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆయనకు పెరుగుతున్నటువంటి అభిమానాన్ని చూసి తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మరి అనేకమైనటువంటి నిందలు వేస్తూ పెరుగుదల కార్యక్రమం తీసుకున్నారు. అది గత 7-8 నెలలుగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వం దాదాపు 150 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి సహకరించకపోగా ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ఏవైతే అసెంబ్లీలో యాక్చువల్గా అయితే ఎవరు కూడా ఈ విదేశీ కంపెనీలు చాలా పద్ధతిగా సిస్టమేటిక్గా నడుస్తాయి. ఒకరు బెదిరిస్తే బెదిరిపోయి వాళ్ళేమి కాంట్రాక్ట్ ఏమి ఇవ్వరు, అట్లాంటిది ఏం జరగదు. అట్లా అంతేకాకుండా కియా వాళ్ళు సొంతంగా వాళ్ళ యాజమాన్యమే తెలియజేసింది మేము ఎక్కడికి పోవట్లేదు అని. అంతేకాకుండా పెద్ద ఎత్తున దాని మీద ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టింది, కియా యాజమాన్యం కూడా డబ్బులు ఖర్చు పెట్టింది. ఈ పరిస్థితుల్లో అది పుకార్లు మాత్రమే కానీ అలాంటి పెద్ద వ్యవస్థలు అంత సులువుగా ఏమి ఎవరు పంపలేరు కూడా. అనంతపురం జిల్లా, కరూరు జిల్లా